బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో 19 మంది కంటెస్టెంట్లలో ఒకడిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సన్ని తన మాట ఆటతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొని టాప్ 5 నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ మొదటి నుండి తనకంటే ఒక గుర్తింపు తెచ్చుకున్న సన్ని అతి తక్కువ సమయంలోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో సన్ని లేకపోతే ఎంటర్టైన్మెంట్ లేదు అని తోటి ఇంటి సభ్యులే పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులతో విజయ్ సన్ని మాట్లాడే తీరు, తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించడమే ప్రస్తుతం సన్ని టాప్ 5 లో నిలవటానికి కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం అటు అభిమానుల ఓటింగ్ తో టాప్ లిస్ట్ లో ఉన్న సన్నికే బిగ్ బాస్ టైటిల్ కూడా దక్కనుందని సోషల్ మీడియాలో వస్తున్న పోలింగ్ తో అర్థమవుతుంది. బిగ్ బాస్ షోలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సన్ని జర్నీ గురించి ఒకసారి చూద్దాం. 1989 ఆగస్టు 17న ఖమ్మంలో జన్మించిన విజయ్ సన్ని అసలు పేరు అరుణ్ రెడ్డి. ఖమ్మంలోనే స్కూల్ ఇంటర్ పూర్తి చేసుకున్న సన్ని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీకాం చేశారు. చిన్ననాటి నుండి నటనపై ఆసక్తితో ఉన్న సన్నికి తన తల్లి కళావతి కూడా సపోర్ట్ చేయడంతో నటనా రంగంలోకి అడుగు పెట్టాలనే ఆసక్తితో ఉన్నాడు. చిన్న వయసులోనే సన్ని వేసిన అల్లాదిన్ అనే నాటకానికి మంచి గుర్తింపు వచ్చింది. ఒక ప్రముఖ ఛానల్లో జస్ట్ ఫర్ మ్యాన్ అనే టీవీ షోతో యాంకర్గా ఎంట్రీ ఇచ్చిన సన్ని ఒక న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా కూడా కొంతకాలం పనిచేశాడు. ఆ తర్వాత కళ్యాణ వైభోగం అనే టీవీ సీరియల్లో జయ సూర్య అనే ప్రధాన పాత్రలో నటించి బుల్లితెరలో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సీరియల్లో తన నటనతో అభిమానులను సంపాదించుకున్న సన్ని నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ సీరియల్ నుండి కొన్ని కారణాలతో తప్పుకున్న సన్ని హీరోగా సకల గునాబి రామ అనే సినిమాతో త్వరలో హీరోగా వెండితెరపై కనిపించనున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీకి ముందే దాదాపుగా సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న సన్ని బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయిన తర్వాత ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సకల గుణాభిరామ సినిమా నుండి ఒక పాటని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.